ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఇలా తప్పితే మీరు ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా కూడా, మీ అందరూ అంటే మొత్తం అంత మంది ఎంపీలు అంటే 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. మొత్తం 25 ఎంపీలకు మొత్తం అందరూ బీజేపీకే గులాంగిరి చేస్తున్నారు, బీజేపీకే బానిసలు అయ్యారు, ఎందుకు అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే మీరు ఇంతగా బీజేపీ పార్టీకి గులాంగిరి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమి అనుకునేవారు కాదు. కానీ మనకు పోలవరం అవసరం లేదా? మరి మనం పోలవరం ఇవ్వకపోయినా మీరు ఎందుకు బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అన్నది మనకు సంజీవిని లాంటిది అని ఈ నాయకులే చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు, పెద్ద పెద్ద దీక్షలు చేశారు, పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు, దంచి దంచి చెప్పారు ఒక్కొక్కరు. మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు, ఈ నాయకులకు మొత్తం తెలుసు. ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్లో 2000 పరిశ్రమలు వచ్చాయి, హిమాచల్ ప్రదేశ్లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఇలా పరిశ్రమలు వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే, ఎకానమీ గ్రోత్ ఉంటే, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. కానీ అవి ఏవి వీలు లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే, అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే, ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకని మీరు ఇంతగా బీజేపీకి బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఇక మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా, మన పోలవరం, మన రాజధాని, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా 25 మంది ఎంపీలు ఉన్నారే, ఈ 10 సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్ముడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఏం చేశారు అసలు? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా? కనీసం మోడీని ప్రశ్నించారా? ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు. 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు మీరు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి. అసలు 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రెయిన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి? ఈరోజు పేపర్లో వచ్చింది 1000 రూపాయలు ఇచ్చారట. 1000 రూపాయలు కేటాయించారంట. అంటే మనకు 25 ఎంపీలు ఉన్నారు, ఇంకొక 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మొత్తం 31 మంది ఎంపీలు ఉంటే తలా 33 రూపాయలు తీసుకొచ్చారన్నమాట. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా? ఈ 33 ఎంపీలు మీ జన్మ సార్థకమయ్యేది కదా మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే? కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా? ఒక్కసారైనా మీరు కొట్లాడారా? ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా? ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజల చేత మీరు ఓట్లేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా, కనీసం ఆ ప్రజలకు కనీస కృతజ్ఞత అయినా లేకుండా మీ స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మీరు మిమ్మల్ని నాయకులు అని ఎలా అనుకోవాలి? మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి కొట్లాడుతూనే ఉంది, కోటి సంతకాలు సమకూర్చింది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ. ప్రతి సంవత్సరం బీజేపీ పార్టీ ప్రధానమంత్రికైనా, అటు హోంమంత్రికైనా, అటు ఫైనాన్స్ మినిస్టర్ కైనా లెటర్లు ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ ఎక్కడ చేతనైతే అక్కడ సభలు పెడుతూనే ఉన్నారు, ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా చేసి మేము చెప్పాల్సి వస్తుంది తప్ప సభల్లో చెప్పే ధైర్యం, సభల్లో చెప్పే అధికారం మాకు లేకపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా
స్టేట్ అసెంబ్లీకి అయినా కూడా, ఇక్కడ సెంట్రల్లో లోక్సభ అయినా కూడా, మీకు మీరు స్టేట్ రిప్రజెంటేటివ్స్ అయ్యుండి, ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎంపీలు అయ్యుండి, మీరు ఎందుకు గొంతు విప్పడం లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాదు రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా చెప్పడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద పెడతానని మాట ఇచ్చారు.